నమస్కారం గురుగారు. గురుగారు అంటే చాలా మంది ఏంటంటే మేము నష్ట జాతకులం అని వాళ్ళే ఫీల్ అయిపోతూ ఉంటారు, వాళ్ళకి వాళ్ళే అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళకు ఒక డౌట్ వస్తుంది ఏంటంటే, మేము అసలు ఏ దేవతామూర్తిని ఏ దేవుళ్ళని పూజిస్తే మాకు మంచి జరుగుతుంది? సో చాలా మందికి ఈ సందేహాలు అయితే ఉన్నాయి గురుగారు, మీరు ఏం చెప్తారు వాళ్ళకి? శ్రీ గురుభ్యో నమః. ఓం నమో నారాయణి. హిట్ టీవీ ప్రేక్షకులకి, మేము నష్టజాతకులం అన్న భయాన్ని వదిలేయండి. మేమే అదృష్టవంతులం అనే భావన కలిగించుకోండి. మనిషి ఆశావాది, కానీ నేను చెప్తాను, నిరాశావాదాన్ని అలవాటు చేసుకోండి. నేను 10 గంటలకి ఒక చోటికి వెళ్ళాలి, సపోజ్ హిట్ స్టూడియోకి రావాలని నేను ఉదయం నిన్నటిచే ప్లాన్ చేసుకున్నా. 8:30కి బయలుదేరాను. ఉన్నది 13 కిలోమీటర్లు. 8:30కి బయలుదేరిన వ్యక్తిని 9:30 గంటలకల్లా రోడ్ నంబర్ 12కి వచ్చేసాను. అనుకుంటాం కానీ వేళకి వెళ్ళలేము. ఈ పూట వీడెప్పుడైతే ఓ రోడ్ అంతా ఖాళీ ఉంటుంది, మనం అర్జెంటుగా పోవాలనుకున్నప్పుడే ట్రాఫిక్ ఉంటుంది. దాదాపు 40 నిమిషాలు ట్రాఫిక్లో ఉన్నాం. కానీ 1-2 నిమిషాల ముందు కనుక మేము వచ్చినట్టయితే నా బండి యాక్సిడెంట్ అయ్యేది. మరి ఇప్పుడు ఆలస్యం అవడం మంచిగా చెడుకుంటారా? మంచిదే కాదు. కాబట్టి ఒక చెడు ఒక మంచికే. మనం నిరాశావాదాన్ని అలవాటు చేసుకోవాలి. నీవు ఎక్కదలిచిన బస్సు ఒక క్షణకాలం మిస్. అందుకే చెప్తారు, పట్టు పట్టరాదు పట్టి విడువరాదు. పట్టుపడితే పరమేశ్వరుని పాలు, పట్టు వీడితే పరనిందల పాలు అన్నారు. కాబట్టి నష్టజాతకులు అన్న మాట మనం అనొద్దండి. వాళ్ళు అదృష్టవంతులు. ఒకప్పుడు దళిత వాడలను ఉండేవి. అంబేద్కర్ గారు పాపం ఆయన ఆయుధం మొత్తం ఆయన రాజ్యాంగం రాసుకొచ్చాడు, ఊరి చివర దళితులు ఉండాలని. ఇప్పుడు దళితులు ఎవరో తెలుసండి, అగ్రవర్ణాల వాళ్ళే దళితులు నా దృష్టిలో. ఎందుకని, అప్పట్లో వాళ్ళు ఊరి చివర పెట్టారు, ఇప్పుడు అక్కడి నుంచి టౌన్ పెరిగిపోయింది, ఈ అగ్రవర్ణాల వాళ్ళు ఊరి చివరికి వచ్చారు. అదృష్టవంతులు ఎవరు ఇక్కడ? వాళ్ళు. మనం ఏది కావాలని మనం దూరంగా పెట్టుకుంటున్నామో అది మనకు దగ్గరకు వస్తుంది. నీవు ఏది కావాలని కోరుకుంటావో అది దూరం అవుతుంది. కాబట్టి ఇక్కడ నష్టజాతకులు, నాకేం కష్టం వచ్చింది, నాకే ఎందుకు వస్తుంది, నేను ఎవరికి మంచి చేశాను కాబట్టి చెడు చేయలేదు కదా అని ఒక మానసికంగా కృంగిపోతుంటారండి. ఆ కృంగిపోవటానికి కారణం వారి వ్యక్తిగత జాతకంలో చంద్రుడు వక్రించినప్పుడు, చంద్రగ్రహం బలహీనముగా ఉన్నప్పుడు వాళ్ళకి వాళ్ళు గదిలో కూర్చుని కొంతమంది వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారండి. సైగలు కొంతమంది అకారణంగా ఏడుస్తూనే ఉంటారు. వాళ్ళ బాధని వినేటువంటి వాళ్ళు దొరకరు, వాళ్ళ బాధలు చెప్పుకునే వాళ్ళు దొరకరు. చివరికి కట్టుకున్న మొగుడు వెండు, కట్టుకున్న పెళ్ళాం వినదు, తల్లిదండ్రులు వినరు. ఏ రోజు ఏంది నీ గోళ, ఓ ఉరులుతూనే ఉంటావు నువ్వు, ఏంది గులుకుతావు అయితే. కానీ అలాంటి వాళ్ళకి మనం ప్రేరణ ఇవ్వాలండి. ప్రేరణ ఇచ్చి, ఎందుకు గడుస్తున్నావు చెప్పు, మొత్తం చెప్పు, మొక్కరు మొత్తం, నువ్వు అపాయింట్మెంట్ తీసుకో చెప్పు, ఏం అంతేనా? వాళ్ళ ఏడుపులో ఉన్న అర్థాన్ని వాళ్ళకి మనం చెప్పగలిగినప్పుడు వాళ్ళు రిలైజ్ అవుతారు. అందుకే ఇప్పటి కాలంలో మనకు మంచి మిత్రుడు దొరకడు, మంచి స్నేహితుడు దొరకడు, మంచి భర్త దొరకడు, మంచి భార్య దొరకదు. నేను ఒకటి చెప్తా, మొగుళ్ళు మంచివాడు కాదు, మగవాడు మంచివాడు ఎప్పుడైనా సరే. ప్రపంచంలో మొగుడు అనేటువంటి ఒక సంకేతాన్ని పెట్టుకొని, ఒక ఐఎస్ఏ దండారు, ఐఎస్ఏ ట్రేడ్మార్క్ పెట్టుకొని బానిసగా చూసి ఉన్న మగవాళ్ళు ఎంతమంది లేరండి ఈ మధ్యకాలంలో? ఆడవాళ్ళు అడ్డం తిరుగుతున్న కారణం ఎవరండి? మగవాడు కదా కారణం. అదండి మీరు మగ నా బాధలు నాకు ఉంటాయి. మీరు అనుకుంటారు సిద్ధాంత్ గారు కదండి ఆయనకంటే అంత హ్యాపీ ఉన్నారు, మమ్మల్ని ఎవరింటో గౌరవించరండి. ఏదైనా ఉంటే టీవీలో చెప్పుకోబో, నాకు తెలుసు అన్నీ. అంటే మాకంటే పెద్ద పండితులు వాళ్ళు,
ఇలా ఉంటుంది. మీరు కూడా అలాంటివి అంటే మీకు కూడా అలాంటివి ఎదురవుతున్నాయి అన్నమాట. క్యాజువల్ గా చూస్తున్నా అంటే అనేవాళ్ళు అనుకుంటారంటే గొప్పవాళ్ళు కదా, గొప్పవాడికి కష్టం ఒకటే, పేదవాడికి కష్టం ఒకటే, జ్ఞానికి కష్టం ఒకటే, అజ్ఞానికి కష్టం ఒకటే. మనం చెప్పుకునేవాళ్ళు కావాలి, కాకపోతే మా సమస్యలు మొత్తం మీడియా ముందు చదువుతుంటాం, ఉదాహరణలు చదువుతూ, అంతకు మించి ఏమి లేదు. కాబట్టి ఇక్కడ చంద్రుడు బలహీనంగా ఉన్నటువంటి ఏ జాతకుడు అయితే, ఏ జాతకురాలు అయితే ఉంటుందో వారికి ఎక్కువగా మానసిక వ్యాధి, అయ్యో నాకేదో అయిపోయింది, నాకేదో అయిపోయింది, ఇలా మీకు ఇబ్బందులు ఉన్నటువంటి జాతకులు ఎవరుంటారో మీరు దేవుణ్ణి మొక్కక్కర్లేదు, గురువుని మొక్కక్కర్లేదు, ఎవరు మొక్కదండి. చిన్న వేప మొక్కను మీ ఇంట్లో పెంచండి. చంద్రుడికి ప్రతిరూపం వేప చెట్టు. ఆ వేప చెట్టుకు నిత్యము ప్రదక్షిణ చేసినట్లయితే, పూర్వకాలంలో ఆడవాళ్ళు హ్యాపీగా ఎందుకుండేవాళ్ళు, ఆ వేప పుల్లతో పళ్ళు తోముకునేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా కాల్గేట్ నీమ్, కాల్గేట్ కోల్, కాల్గేట్ సాల్ట్ వస్తుంది కదా, కాబట్టి వేప కూడా వస్తుంది కొంతకాలం పోయిన తర్వాత. ఏంటి కాబట్టి వేప చెట్టుకు ప్రదర్శనాలు చేసినంత కాలం నీకు వ్యాయామం అవుతుంది, మానసిక ఒత్తిడి తగ్గుతుంది, మంచి ఆక్సిజన్ నీకు అందుతుంది. సో కాబట్టి మానసిక చికాకులు ఉన్నటువంటి జాతకులు, నష్ట జాతకులం అని మేము బాధపడుతున్న వారందరికీ, మీరు వేప చెట్టును నమ్ముకోండి, అది పెరిగిన కొద్దీ మీకు ఎదుగుదల మొదలవుతుంది. ఈ చిన్న ప్రయత్నం చేయండి, మీ అనుభవాలని హిట్ టీవీ ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో రాయండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి, లేకపోతే పక్కన మారే కదా. ప్రయత్నం చేయండి. శుభం. నమస్కారం గురువు.